మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడ కేతనము తరువాయి భాగమునకు స్వాగతం. పాండుకుమారులను పాంచాలియు మత్స్య దేశాధీశుడైన విరటుని కొలువును చేరి ముందుగా వారు నిర్ణయించుకునే రీతిలో తమ తమ కార్యములందు స్థిరపడ్డారు. పాంచాలి విరటుని పట్టమహిషియగు సుధేష్ణ అంతఃపురమునందు మహారాజ్ఞికి ఆంతరంగిక సఖివలే మెలగుచు రాణికి రాజకుమార్తెకు సైరంధ్రిగా చేయదగిన సేవలను అందించుచుండెడిది. ఆమె గంధర్వకాంతానియు ఆమె భర్తలు ఐదుగురు గంధర్వులనియు అచటి వారందరూ విశ్వసించారు. పాండుపుత్రులు కూడా జాగరూకతతో తమనెవరూ గుర్తింపలేనట్లుగా అజ్ఞాతవాసమునకు భంగము కలుగని రీతిలో తమ తమ వ్యాపారములను సాగించుచున్నారు. వేరెవ్వరూ గమనించని రీతిలో పాండునందనులు ద్రౌపదియు ఆవశ్యకతను బట్టి ఒకరినొకరు రహస్యముగా కలుసుకొనుచు పరస్పరము సహాయపడుచు అందరును వాసుదేవుని స్మరణలో జీవించుచుండెడివారు. అజ్ఞాతవాస ప్రారంభమైన 4 మాసములకు ప్రతి సంవత్సరము వలనే విరాట నగరమున బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడినవి. ఆ ఉత్సవముల సందర్భమున అందరి మనోరంజనము వలనకై పలు విధములైన పోటీలు నిర్వహింపబడుచుండెడివి. అందు మల్లయుద్ధము ముఖ్యమైనది. చాలామంది పౌరులు రాజవంశీయులను ప్రభుత్వోద్యోగులను స్వయముగా విరటుడు కూడా మల్లయుద్ధము ఆసక్తితో తిలకించుట పరిపాటి. దేశమందలి ఇతర ప్రాంతముల నుండి అనేక మల్లులు ఇందు పాల్గొని విజయమును పొందినవారు. రాజు నుండి అనేక పారితోషకములను అందుకొని కొనుపోవుచుండెడివారు. ఈ సంవత్సరమున జీమూతుడను భయంకరుడును పర్వతాకారుడును అయిన మల్లుడు మిగిలిన వారందరూ చిత్తు చేశాడు. పాకశాలలో ప్రచ్ఛన్న వేషముతో వర్తించుచున్న భీమసేనుడు కూడా ప్రేక్షకుడుగా అతడకు వచ్చి ఉన్నాడు. అంతటా రాజుగారి ప్రేరణతో నిత్యము సింహములను ఏనుగులను వశము చేసుకొనుచు ప్రదర్శనలు ఇచ్చి ఎల్లరకును వినోదమును కలిగించు భీముని జీమూతని దర్పము అణంచమని రాజు కోరగా అతడు మల్లరంగమున దుమికి తన మల్లయుద్ధ కౌశలమును చూపి జీమూతని విగతజీవుని గావించాడు. విరటుడు అంతటా పాకశాస్త్ర ప్రవీణుడేగాక జీమూతినంతటి మహామల్లుని కూడా నిర్జింపగలిగిన భీమసేనుని మెచ్చుకొని అతనికి ధనమును కానుకలను ఇచ్చాడు. అటుపైన 6 మాసముల వరకు ఎట్టి ఆపదయు కలగకుండా పాండుకుమారులు అజ్ఞాతవాసమును గడిపారు. పాండవుల అజ్ఞాతవాస కాలము ముగయుటకు ఇంకను 15 దినములు మాత్రము మిగిలి ఉండగా ఆనాటి ఉదయమున విరటుడు సభలో కొలువుదీరి ఉన్నాడు. ఆ సభయందు మంత్రులు సామంతులు పురప్రముఖులు యథోచితములగు ఆసనములపై ఆసీనులై ఉన్నారు. కంకుడను నామముతో
వర్తించుచున్న యుధిష్ఠిరుడు విరటుని సమీపముననున్న ఆసనముపై ఆసీనుడై ఉన్నాడు. ధర్మ నిర్ణయము విషయమున కొన్ని సందేహములను విరటుడు తనను ప్రశ్నింపగా యుధిష్ఠిరుడు వానికి తగిన పరిష్కారములను సూచించుచున్నాడు. స్వస్తి సశేషమే. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.